ఇంటి దాకా ఇల్లు కట్టించేది పెట్టడా, అర్జెంట్ పెట్టాలి. హౌస్ హౌసింగ్ ఇంకా అయిపోయింది, ఇంక తెలియను నేను. ఐఎమ్ నాట్ దేవుడు గాడ్. నేను జగనన్న పంపించిన ఒక ఎమ్మెల్యేని, మామూలుగా అయితే రాదు మీకు, అయినా మీ పేదరికం చూసి ఒక ఇల్లు పెట్టండి అన్న. ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇంకొక ఇల్లు రాదు, ఇంకొక ఇల్లు పెడతారు. ఇంకోటి కూడా ట్రై చేస్తాం, ఆ బిడ్డకి ఇది చేస్తాం. ఆ పెన్షన్ వచ్చి దానికి ఏమైనా ఏర్పాటు అవుతుందో చూడమూర్తి. ఆమెకి ఎంత వయసు? ఆమెకి ఆమెకి ఏమవుతుంది? రెండు బస్సు భార్య ఎవరు? లేదు చిన్న కానీ సాకినావు ఏడా నిస్తే పది వరాలు పాతది, నీ బిడ్డ నీ ఇంటికే వస్తా, నీ బిడ్డ ఇద్దరు భార్యలు ఏం పెన్షన్ ఇస్తాడు సార్? యో ముసలోడా వయసులో ఉన్నాడు, బలి ఆడు ఉన్నాడు. అవునా? ఇంటికి వీడు ఎందుకు వచ్చి ఏం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చిన జగన్ అమ్మఒడి? ఆరు నెలలు ఉంటుంది, ఆరు నెలలకి అంత అయిపోవాలంటే మీ ఇంటి అని ఇప్పుడు 50 మందిని ఆటోలు ఎక్కించుకోవాలి కదా, 10 మందిని ఎక్కించుకుంటాడా? అంతే కదా, నువ్వు అరగంటలో వచ్చి అరగంటకు వచ్చి తిరుచుకుంటే రాగలుగుతా? 2 గంటలు పడుతుంది. వైఎస్ఆర్ పెన్షన్ చేయతో రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసర 1,83,000 లక్ష్మమ్మ. గమ్మనే ఉండదా? ఇంకొక ఆమె ఉంది లక్ష్మమ్మ, ఇంకో భార్య అని ఉంది, తెలియకుంటా మళ్ళీ. ఇంకా ఇల్లు ఒకటి పెట్టిస్తున్నావు, ఆమెకేమో కార్డు సపోర్ట్ చేసి ఒకరోజు పేదలతో మాట్లాడారు. విద్యార్థి చేస్తాను రెండో శరణ సంతోషం. మీరేమి రజనీ కదా చూపించండి. మోగన్నా మోగన్నా మోగ మూర్తి మూర్తి ఈ బిడ్డకి చేసి లోపల చాలా ఇంపార్టెంట్. హౌస్ సైట్ వచ్చింది, సంతోషమా? తెలుగుదేశంలో కట్టుకుంటాం, తెలుగుదేశంలో అప్పుడు రేషన్ కార్డు ఒకటే ఉన్నారు వీళ్ళు, కానీ దాన్ని చూపిస్తుంది దానివల్ల రావట్లేదు. తమ్ము బట్టలు డివైడ్ చేయాలి, మాట్లాడలేడా? పెన్షన్ వస్తుందా? గోయిందమ్మా వైఎస్ఆర్ చేయితో పెన్షన్ అమ్మఒడి ఆసరా 1,59,000 వస్తున్నాయి, సంతోషమా? ఇందా చీరందా. వైఎస్ఆర్ పెన్షన్ కానీ 1,27,000 వెంకటయ్య ఎవరిస్తున్నది? ఇదా ఎవరు పంపిస్తున్నది పెన్షన్? ఉండు ఎవరైనా సంతోషమా? హ్యాపీగా ఉండారా? ఆనందంగా ఉండారా? జగనన్న మంచి చేశాడు లేదా? ఆయన మీకు దేవుడితో సమానం, కరెక్టా కాదా? ఇంకో ఆడనే తగిలిచి పెట్టుకున్న ఫోటో లాగా దేవుడిది. ఇంకేనా కావాలా? వైఎస్ఆర్ పెన్షన్ 82,000. ఏం కావాలా? ఆవు లోనా? మూర్తి ఆవు లోను సంతోషమా? ఇంకేం కావాలా? ఇల్లు కావాలా? ఇల్లు కొత్తది పెట్టాలా? మంచి జాగా సార్, ఇల్లు పెట్టండి సార్. హౌసింగ్ హౌస్ హౌసింగ్ హౌస్ రాసే ఎన్ని ఎవరు చెప్పరు, అయిన చెప్పాలి కదా. 43,000 వచ్చింది, ఇల్లు పెట్టుకోలేదు, ఏడుందే అవుతలా హౌసింగ్ అయినది ఎడదీయాలి. ఇప్పుడు సగం కట్టడం అంటే దాని మీద మనం లోన్ పెట్టుకోవచ్చు.
చూడాలి రాసుకోండి అన్న, ఆఫ్లైన్ రాసుకో. వైఎస్ఆర్ బీమా ఓటి ఆసరా పెన్షన్ 286,000 వచ్చింది. సుబ్బమ్మ సంతోషమా లేదా? అన్ని వచ్చింది ఆనందమా లేదా? పెడతా ఇది ఆనందం లేదు. ఇది వద్దా వద్దా రుండా ఇల్లు పెడతా పెట్టుకోవాలి. ఏం కాదు అడుగు, ఇది ఇది కూడా సత్యం చెప్పారు. ఎంత వచ్చిందో అంత దేవుడి ఒకటి మనం దేవుని కోరుకుంటాం. అన్ని వరాలు ఒకేసారి ఈ సంవత్సరం ఒప్పిస్తాడు. బిడ్డ బాగా పుట్టాలని కోరుకుంటాం, బిడ్డ బాగా చదవాలని కోరుకుంటాం, ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాం, మా ఇంటి ఆయన బాగుండాలని కోరుకుంటాం. ఒక వరం ఒక్కోసారి ఇస్తాడు దేవుడు. అన్ని ఇచ్చేసి నువ్వు దేవుడు అయిపోతావు కదా. జగనన్న కూడా అంతే, ఏమి ఇచ్చాడు? పెన్షన్లు ఇస్తున్నాడు, మళ్ళీ వచ్చేసి పథకాలన్నీ చూస్తున్నాడు, మళ్ళీ ఇల్లు దాకా ఇచ్చాడు, మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నాడు. ఒక్కొక్కటి ఒక్కటి చేస్తాడు. నీకు ఇల్లు దాకా పెడతా చేయిస్తాడు. ఒక రూపాయి రేటు ఇవన్నీ ఒకరు కూడా తెలియజేసిన వాడికి ఒక రూపాయి కంటే అయినాడు. దరిద్రుడు ఏం చేయలే, అంత నెత్తి పెట్టేసుకున్నాడు మనం. దీని ఏమన్నా దీన్ని యాప్ ఈ మధ్య మనం మనం ఎక్కువ డబ్బులు పుక్కల్ని జంతువులు రాస్తున్నాం. మన పేరు మన దాక్కున్నాం. అది అది 10 మంది తాకేది తల్లి, 10 మంది బిడ్డలు తాకేది అర్థంగా కుక్క ఒకటి తాకేస్తుంది. ఇప్పుడు మనుషులు తాకలేకపోతున్నారు, వదిలేస్తున్నారు. కానీ వాళ్ళు వదిలిన వాళ్ళు కుక్కతో సమానం. కుక్క కానీ ఇస్తుంది 10 మంది బిడ్డలు తాకుతుంది. వాళ్ళు ఎట్టటోళ్ళు నాకు తెలియదు. బిడ్డలు వదిలేస్తున్నారు. మహాతల్లి చేస్తానన్న మాట్లాడదు. సంతోషమా? ఇంకేం కావాలా? ఏం పేరా? వెంకటమ్మ. పిల్లకాయలు ఏం చేస్తున్నారా? నువ్వు లేదు దానకరుడు ఏం చేయించారు? బెనిఫిట్ వాళ్ళకి ఏం కావాలి మాట్లాడేస్తారు. ఏ గుండో ఏం పేరు? ప్రియదర్శన్. హలో ఎవరమ్మా? హలో హలో ఆసరా అమ్మఒడి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇంకేనా కావాలి? విద్యావర్తి ఆసరా ఆరోగ్యశ్రీ డబ్బు ఇల్లు కావాలి. అట్టగారు మూడు ఫ్యామిలీ కార్డు ఉందా? రాండిట్ట అవుట్ సైడ్ కావాలి అంతే కదా. పెట్టిస్తాడు నేను చుట్టన్న దాంట్లో పేర్లు పెట్టింది కూడా ఆయన ఎన చుట్టుంది ఏం చేసి అంటే ఎంత కష్టన్నాడు అన్న. అట్టని కాదులే, నీ ఆవేశం ఏదో ప్రాబ్లం ఉంది అంటే రెండు కాళ్ళు చేసి ఇంట్లో పెట్టేస్తున్నాడు అంతే కదా. చేపిస్తాను గునా. ఏ గునా ఆయన ఏదో రాడుతో కొట్టేసి అక్కని కసింది అంటున్నాడు. మనం ఆమె కాపాడేదానికి ఒక నెల లోపల ఆపరేషన్ చేయించి వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు కూతురు చేయను అని చెప్పి మళ్ళీ మన జాబ్ ఇచ్చాను. నేను మాట్లాడతాను, వాటితో మాస్టర్ చేయించుకో. ఎందుకు వచ్చినాను? చిన్న డాక్టర్ దగ్గర పోతాం, పని చేయకపోతే పెద్ద డాక్టర్, పెద్ద డాక్టర్ మా అప్పుల హాస్పిటల్ పోతాం. ఎందుకని ఈ డాక్టర్ అందుకని నా దగ్గర కూర్చుగా చేసి పెడతాం. చాలా మంది లిస్ట్ ఉంది, చేయిస్తాను అమ్మ. చేయిస్తాలే తల్లి. ఆసరా నేత్రం పెన్షన్ బాగుపడాలి చూడండి. ఎందుకంటే ఫస్ట్ నా దగ్గర బాగుపడాలి. నా ఇంటికి ఏమొచ్చింది జగన్? నాకేం ఇచ్చినారు? ఇంకొకటి వచ్చి
ఎంపించినా సార్ దొరకదు. వాడు తెలుగుదేశం సార్ ఉంటాడు, వాడు చెప్తే ఏమరా గవర్నమెంట్ అన్నాడు, వరే నీ నువ్వు గడుక్కోరని చెప్తాను. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇంతవరకు ఎంత సీఎం చూసి నేను ఇటు నుంచి సీఎం డిపక్ష చూడండి. నేను హలో బాగున్నారు అమ్మా? నేను చూస్తున్నాను, మన బంధువులే కదా ఇదంతా, ఈ పది ఇల్లు ఐదు వరుస కానుక చూడండి సార్ అన్న అదే ఇస్తాను మంత్రాలు ఫ్లాట్ పెట్టాలి 40,000 సాగిపోండి. ఏమి ల్యాండ్ ఎక్కువ ఉంది, మార్చేసింది ఎవరు ఎక్కడైనా మార్చేసింది పాపం. అదే మా పెన్షన్ గ్రీన్ కార్డ్ అన్ని అన్ని వస్తాయి. ఇంకేమైనా పనులు ఉన్నాయా? నాకేమైనా పనులు ఉన్నాయా? అవసరం కదా ఏముందో ఏడలి కాడ పడితే ఆడలి లోపల మట్టి కూతురేనే ఉండాలి. పెన్షన్ ఆసరా రైతు వరుస ఉన్నవాడు అమ్మఒడు ఇక్కడే ఉండాలి ఫ్యామిలీ జగన్ అమ్మఒడు రైతు వరుస ఉన్న వడ్డీ అప్పు పత్రం ఇల్లు 3,50,000 వచ్చింది. మాట్లాడు అక్కడ 60,000.